కాలుష్యం గురించి కొత్తగా చెప్పుకునేదేముంది, సరికొత్తగా తిట్టుకునేదేముంది. కాలుష్యంతో ఊపిరితిత్తులు దెబ్బతింటాయని, కాలుష్య కణాలు ఏకంగా మెదడులోకి చొచ్చుకుపోతాయని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ఫలితంగా ఆస్తమా మొదలుకుని అల్జీమర్స్ దాకా నానా రకాల సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. తాజాగా ఓ పరిశోధనతో కాలుష్యం ఏకంగా పిల్లల డిఎన్ఏ దెబ్బతినే ప్రమాదం ఉందని తేల్చింది. పిల్లల డిఎన్ఏ మీద కాలుష్య ప్రభావం తెలుసుకునేందుకు పరిశోధకులు కాలిఫోర్నియాలోని ఫ్రెజ్నో అనే నగరాన్ని ఎంచుకున్నారు. అమెరికాలోని అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో ఫ్రెజ్నో ముందు వరుసలో ఉండడమే ఇందుకు కారణం. దీనికోసం ఈ నగరంలో నివసించే కొందరు పిల్లలు కుర్రవాళ్లకి సంబంధించిన డిఎన్ఏను పరిశీలించారు. మోటారు వాహనాల నుంచి వెలువడే పోలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అనే కాలుష్య కణాలు ఎక్కువైనప్పుడు వారి డిఎన్ఏలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో అంచనా వేశారు. వాతావరణంలో పిఏహెచ్ కణాలు ఎక్కువగా ఉన్నప్పుడు డిఎన్ఏలో ఉండే టెలోమియర్ అనే భాగం కుంచుచుకుపోతున్నట్లు తేలింది. ఆస్తమా ఉన్న పిల్లల్లో ఈ ప్రభావం మరింత తీవ్రంగా కనిపించింది. మన వయసు పెరుగుతూ వృద్ధాప్యం మీద పడే కొద్దీ ఈ టెలోమియర్ తగ్గిపోవడం సహజం. ఒక రకంగా ఈ టెలోమియర్ మన మరణానికి చేరువవుతున్నామనే దానికి సూచనగా నిలుస్తుంది. అందుకనే క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చినప్పుడు కూడా ఈ టెలోమియర్ తగ్గిపోతుంది. పిల్లల్లో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. దానికి తోడు వారి అవయవాలు సున్నితంగా చిన్నగా ఉంటాయి. వారి డిఎన్ఏలోని టెలోమియర్ కూడా అంతే సున్నితంగా ఉంటుంది. దాంతో ట్రాఫిక్ నుంచి వచ్చే కాలుష్యం వారిని మరింతగా పీడించే ప్రమాదం ఉంటుంది. ఈ విషయాన్ని పై పరిశోధన రుజువు చేసింది. కానీ ఈ పరిస్థితి నుంచి భావితరాలను కాపాడేందుకు ఏ వ్యవస్థ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే దురదృష్టం. ఇక మనమే మన పిల్లల్ని ఎలాగోలా ఈ కాలుష్యం బారిన పడకుండా చూసుకోవాలి. We'll be right back.